బాబు మీ పేరు రాము. మీ పాత ప్రభుత్వం బాగుండేనా కొత్త ప్రభుత్వం బాగుందా? నేను 83 నుంచి టీడీపీ. టీడీపీ ఇంకా అదే అభిమానం. అంటే ఏ ప్రభుత్వం బాగుంది? నాకు అది బాగున్నా సరే డెవలప్మెంట్ లేదు. అది ఏది ముందుది ఇది ఏంటంటే, నేను 6 నెలలు అయింది కాబట్టి ఇక్కడ నుంచే బాగుంటుంది. అంటే ఏమంటారు అంటే, చాలా మంది అధికారంలో రాకముందు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి అన్నారు, ఇప్పుడు ఏం చేస్తలేరు అని చెప్పి. అవును, జగన్ గారు ఎక్కినారు 8 నెలల వరకు ఏ పథకాలు ఇవ్వలేదు ముందు. ఆ తర్వాత జాయి అనుకుని ఒకటి చేశారు, అలా జాయికి చేస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఓకేనా? మనకి చేస్తున్నా ఆయన మంచిది, ఆయన డబ్బు సంపాదన మీద లేదు కదా. ఆయన క్యాండిడేట్ మంచివాడు, కానీ కొత్త సంవత్సరం నుంచి ఏదైనా పథకాలు అమలు చేస్తారు. ఇప్పుడు కాకినాడలో ఒక రేషన్ దొంగతనంగా తరలిస్తున్నారు, దాన్ని పట్టుకొని సీజ్ చేసిండు. అవునవును. ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, అది ఆల్రెడీ ఇంతకు ముందు ఎవరో చేసిండు, లేకుంటే వేరే షిఫ్ట్ చేయండి, అదే షిఫ్ట్ నేను చేసిండు గిట్ట అని చెప్పి మాట్లాడుతారు. మాట ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ చేసిందే కదా, గౌరపూడి చంద్రశేఖర రెడ్డి ఉన్నారు కదా, వాళ్ళు చేసింది అయిందే. అయింది అంటే అనుకోను, పేపర్ లో రాయినామో టీవీలో రానామో ఆయన మీద కదా ఒత్తిడి. అవును, నేను పట్టుకున్నాడు దానికి చర్య, సత్వ ప్రకారంగా చర్యలు తీసుకున్నాడు. ఆవిడ మంచిది, ఆవిడ మంచి ఆవిడ, వ్యక్తిగతంగా మంచిది. వ్యక్తిగతంగా మళ్ళీ విమర్శించాలా పవన్ కళ్యాణ్ గారు గానీ? ఆవిడైతే మంచిది క్యాండిడేట్. మేబీ జనసేనలోకి వచ్చేస్తా గిట్ల అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రజారాజ్యంలో ఫస్ట్ నుండి ఎగ్గింది, ఏదే అందరు ఏదో ఇచ్చారు, వచ్చేస్తే వచ్చేస్తారు. ఇప్పుడు పెద్దోళ్ళు వస్తారు కదా, మినిస్టర్లు వస్తారు కదా, వచ్చిన వాళ్ళు ప్రాబ్లం ఏమి లేదు. ఈ రోజా తెలుసా బాబు నీకు? రోజా రోజా ఎక్కడ పడితే అక్కడ పవన్ కళ్యాణ్ అది చేసింది, చంద్రబాబు నాయుడు ఇది చేసింది అని చెప్పి రోజంటా ఏదో కుక్క వెళ్తుంటది, కొంత దూరం వెళ్తే అంతేగా. ఇప్పుడు సబ్జెక్ట్ ఉండదు అక్కడికి, కొడాలి నాయన ఒకడు, అది ఒకడు, అంబటి రాంబాబు ఒకడు, అనిల్ కుమార్ యాదవ్ ఒకడు. ఇప్పుడు మీరున్నారు గౌరవ్ గడి గారు, నేను చెప్తున్నాను అహెల్ అంటే అది ఎలా ఉంటుంది అంతేగా, ఆ టైప్ వాళ్ళు. ఈ బోరగడ్డ అనిల్ బాబు తెలుసు, వాడి ఎవరైనా నరికేస్తారంట చూసిలా, పోలీసు వాళ్ళు పట్టుకొని జైలు వేసిండు, అది మంచి అంటారా? మరి వెయ్యాలి కదా. ఇప్పుడు మీరున్నారు బలంగా ఉన్న నరికేస్తారంటే ఎలాగే, అధికారం ఉందని నా కొడుకు 10 నిమిషాలు టైం పెడితే చంపేస్తాను, మరి అది పొరపాటు మాటే కదా. కూతుర్లోనే పెళ్ళాలి చంద్రబాబు భార్యనే ఆవిడకు మాధవ్ రెడ్డి, తప్పుడు మాట కదా. వ్యక్తిగతంగా విమర్శించుకోవాలి, రాజకీయంగా విమర్శించుకోవాలి, వ్యక్తిగతంగా వెళ్ళకూడదు. శ్రీరెడ్డి గురించి మాట్లాడుతున్నారు, అది నాకు తెలియదు. శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ అన్నని పప్పు గిప్పు గీట అని చెప్పి మాట్లాడింది. ఇప్పుడు ఆమె ఏమంటుంది అంటే, ఆడాడు కొడాలి నాని వీళ్ళందరూ తప్పు అయిపోయింది, వెనకాల నుండి డబ్బులు ఇచ్చి ప్యాకేజ్ ఇచ్చి మాట్లాడింది. పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారు, ఇప్పటికీ చంద్రబాబు నాయుడు కింద పని చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడారు. ఆయన రాజకీయంగా ఏంటో పొత్తుంటే ఆయన వాడగొడతాం కాబట్టి కలిశారు. దీనికి ఓటింగ్ ఉంది కదా, జగన్ కూడా ఓటింగ్ ఉంది, జగన్ కూడా ఓటింగ్ శాతం ఉంది కదా. ఆయనే సాడిస్ట్, ఆడికంటే సాయి ఒక 5 6 ఉన్నారు మినిస్టర్, ఆడ వల్ల పోయింది ప్రభుత్వం కూడా. ఇప్పుడు అంబటి రాంబాబు లైన్ లోకి వచ్చిండు, అందరూ ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటారు. ఈయన ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు కత్త సాధి చేయడు, ఆ తప్పులు చూసుకుని లోన్ మరిచారు. అది ప్రజల్లో కూడా వెంటనే పడిచేసాడు అనుకో, అమ్మో వాళ్ళ చేస్తారని రిమార్క్ వస్తుంది కదా. అందుగురించి ఏమవుద్ది అంటే, వాళ్ళ తప్పులు ఒప్పించి కొత్త సంవత్సరాలు వీళ్ళందరికీ అయితే జగన్మోహన్ రెడ్డికి ఏమైతుంది మన అంతవరకు మన షర్మిల గారు కూడా వాళ్ళ అన్నయ్య ఒకటేనండి, ఒకటే ఏంటి రాజకీయంగా విమర్శించుకుంటారు వాళ్ళు, ఒకటే అంత మనకు తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి అంటే ఇంత ముందే 16 నెలలు ఉన్నాడు, ఆయన మీద కేసులు ఉన్నాయి, మరి పోయాలంటే తోసేయచ్చు, మరి అది ఏ రకంగా ఉంటుంది. చంద్రబాబు అంత బేగ తీసుకోండి నిర్ణయం ఏంటని మొత్తం ఆధారాలు తీసుకుని. ఇప్పుడు నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక రాష్ట్రాన్ని ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు నేను తెలంగాణ, నేను తెలంగాణ అబ్బాయిని, ఇంతకు ముందు ఆంధ్రాని చూసి మేము నవ్వుకుంటున్నారే, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి సీఎం రా, అది చేస్తలే ఇది చేస్తలే అని చెప్పి. ఇప్పుడు మేమెందుకు ఆంధ్రాలో లేము గిట్ల అని చెప్పి తెలంగాణలో మేము అనుకుంటున్నాం, మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు ఈసారి డెవలప్మెంట్ అవుతుంది, మాది అవుతుంది బంగారులో. ఆయన ఏంటంటే పోలవరం, ఈయన పథకాలు ఇచ్చాడు కానీ డెవలప్మెంట్ మీద పెట్టలేదు. నాకు 10,000 ఇచ్చాడు, అంటే ఖర్చు పెట్టి దెబ్బాను, అయిపోయింది అక్కడతో కథం. అదే ఇంకో ఫ్యాక్టరీ కడితే 100 మంది ఈనాటి కురవాళ్ళు పడేది అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ బాబు. మీ పేరు? నా పేరు కర్రాపురం. మీరు? కుమార్. పిఠాపురం స్థానికులేనా? ఈ పాత ప్రభుత్వం బాగుందేనా కొత్త ప్రభుత్వం బాగుందా? ఇప్పుడు ఏంటంటే కొత్త బాగుంది, కొత్తది పాత ప్రభుత్వం బాగుంది అంటున్నారు కదా, మందు వల్ల ఓడిపడి జగన్ మందు వల్ల తగ్గించాడా? ఏ మందు రెడ్డి ఏ తగ్గించాం కదా, ఎంత 99 రూపాయలు అదే దింపారు కదా, దింపారు. ఈ రోడ్లు గురించి ఎవరు పట్టించుకోలేదు, అది కాదు మాస్కులు ఎవరు ఎత్తలేదు.
పవన్ కళ్యాణ్ వచ్చాడు, పవన్ కళ్యాణ్ రోడ్లన్నీ సూపర్ నియంత్రణ కాదు బాబాయ్. ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పి చాలా మంది మాట్లాడతారు. పచ్చాసరం వరకు చూసి పని లేదు ఇంకా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేశారు గిట్ల అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేద్దాం అని చెప్పి చాలా మంది ఓటేసారు గిట్ల. మరి దాని ఏమంటారు మీరు? డిప్యూ సీఎం ఎవరికి? పవన్ కళ్యాణ్ గారు. అంటే మీరు ఏ పార్టీ అండి? మీరు పార్టీ గురించి? కాంగ్రెస్. కాంగ్రెస్. ఇప్పుడు మన కాకినాడలో సీజ్ ద షిప్ అన్నాడు కదా, అది మొన్న సీల్ చేసింది. వారం చేస్తున్నాడు అట్లా ఎందుకు అంటారు? అంటే ఒక రేషన్ బియ్యం ని దొంగతనంగా, రేషన్ బియ్యం దొంగతనం పట్టిపోతుంటే ఏం చేస్తారో పట్టిపోతాని వాడమని వెళ్ళకూడదంట. ఇంతకు వెళ్ళకూడదు. వాళ్ళ ఏముంది వాళ్ళ ఏముంది పౌర శాఖలు అల్లే ఎవరిది? కళ్యాణ్ కళ్యాణ్ గారిది. అది వెళ్తా కదండి ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదైనా సరే సీజ్ ద షిప్ అని వాళ్ళకు వాళ్ళు కించపరచుకోరు కదా. కస్టమ్స్ దగ్గర వెళ్ళే గవర్నమెంట్ వెళ్ళే షిప్ ఎవరిది? షిప్ ఎవరిది? దక్షిణాఫ్రికా ఉందో అది. ఏదైనా సరే తెలిసి ఏదైనా సరే ఒక అందులోకి ఏంటంటే ఆరు నెలలు ఆరు నెలలు అమ్మాయిలు తీసుకుని అందరూ పెట్టుకుంటారు. ఆరు నెలల వరకు అందులో ఉంటారు. అంత గురించి ఆరు నెలల వరకు అందులో ఉంటారు అంటే వెళ్ళి అందులో చిప్పులకి వెళ్తాను. వెళ్ళలేదు కష్టమైంది. వెళ్ళాం డిప్యూ సీఎం కూడా ఉన్నారు. షోయింగ్ ఎలా నీకు నాకు తెలడానికి షోయింగ్ చేస్తారు. సరే షోయింగ్ అంటే ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు రావడానికి కారణం ఏమంటారు చెప్పండి? మెయిన్ పవన్ కళ్యాణ్ గారు. మెయిన్ పవన్ కళ్యాణ్ గారా? చంద్రబాబు గారు సమాజ్ వర్గం వాళ్ళ వర్గం వాళ్ళ ఫ్యాన్స్ ఫ్యాన్స్ బుద్ధి పార్థం గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకటే కదా తెల్లదు. పవన్ కళ్యాణ్ సీఎం కానీ ఫీల్ అయిపోయి వేసారు ఓట్లు జనాలు. అది చిన్న లాజిక్ అంతే లాజిక్. అంటే ఇప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని సీఎం అవుతాడా? పవన్ కళ్యాణ్ నువ్వు చెప్పు. పవన్ కళ్యాణ్ సీఎం ఇద్దరు కలిపి ఉంటారు. అవుతా ఎవరు? ఇద్దరు కలిపి ఉంటారు. కాదు కాదండి. కాదు బాబాయ్, నాకు ఇంకో డౌట్. చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉత్తిపునానికి జైలుకి పంపించండి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ సెంట్రల్ గవర్నమెంట్ తప్పది. మోడీ కూడా దోళ తీసి చేస్తాడు. మోడీ మంచి చేస్తాడా? మోడీకి జైల్లో పెట్టింది వాళ్ళ ప్రభుత్వం పెట్టండి. ఈడీ కావాలండి సెంట్రల్ గవర్నమెంట్ కదా. మరి జానగొండ దోళ తీసింది వాళ్ళే సోనియా గాంధీ. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల షర్మిల హక్కు ఉంది కదా. పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి మాట్లాడిండు. పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ ముగ్గురు పిల్లలు చేసుకున్నాడు. ఈ టర్మ్ మీరు జగన్మోహన్ రెడ్డి అంటే మీరు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. నెక్స్ట్ టర్మ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారా? జగన్మోహన్ రెడ్డి ఎన్ని డబ్బులు ఇచ్చారు, ఎన్ని లిస్టాలు ఇచ్చారండి? ప్రతి కులానికి ఇచ్చారు. ఆటో డ్రైవర్లకి, బీసీలకి, ఓసీలకి, రైతు భరోసా ఉండండి. చెప్పండి లిస్టాలు ఎన్ని ఇచ్చాడు పాపం. కళ్యాణ్ గారి వల్ల ఓడిపోయి పాపం. కళ్యాణ్ గారి వల్లనే అంటే సీఎం కింద పిలిపి వేస్తారు అప్పరా అనకో. కళ్యాణ్ గారు వాళ్ళకి సమాజ వర్గం ఫ్యాన్స్ బుద్ధి పార్థం గారు మన విశాఖ ఈస్ట్ వెస్ట్ పాపులు బుద్ధిపార్థం గారు. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుండేనా, ఈ ప్రభుత్వం బాగుందా? బాగుందంటే దానికి ఏం చెప్తామండి మనం. ఇప్పుడు అప్పుడైతే అన్ని పథకాలు పెట్టారండి. ఈయనమ్మ పెట్లాపూర్ అంటే ఈయన ఏదో ఈయన వచ్చిన తర్వాత పైన వర్షాలు ఎవరు అన్ని వచ్చి దేని వాళ్ళు పెట్లాపూరు మనకేం తెలియదు. జగన్మోహన్ రెడ్డి మంచి వాళ్ళ లేకుంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మంచి వాళ్ళ? పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నట్టు అండి. మరి బాగా చేస్తానా? మొన్న కాకినాడలో సీజ్ ద షిప్ అన్నాడు. షిప్ ని అవునండి. దాని గురించి చూసిలా మీరు? చూసామండి. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ అది చేసింది ఇది చేసింది అని చెప్పి పవన్ కళ్యాణ్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద ఏమంటారు? తప్పుడు ఆరోపణ అయితే మరి మాట్లాడటం ఒప్పుకోండి. మరి ఆయన చేసింది మంచి పని. పవన్ కళ్యాణ్ మంచి పని అండి. చంద్రబాబు నాయుడు పథకాలు ఇట్లా తీసుకొచ్చింది కదా, ఆ పథకాల్లో కొన్ని అమలు పడలేదండి. ఇంకా చేస్తాడు అంటున్నారండి. మరి చేస్తారా?
ఇప్పుడు మునిగిపో దాని మీద వాటి మీద ఉండిపోరు అందుకని వెనకాల చేస్తారు అన్నట్టు చెప్తున్నారండి. ఇంకా రైతు భరోసా 20 అన్నాడు, ఏమీ వెళ్ళేది అసలా. పిఠాపురం అంతా మంచిగా ఉందండి ఇప్పుడు? మంచిగా ఉంది. అంటే క్లీనింగ్ మీకు పెన్షన్ వస్తుంది? ఇంతకు ముందు ఎట్లా ఇస్తుండే ఇప్పుడు ఎట్లా ఇస్తున్నారు? ఇప్పుడు 4,000 అండి, అప్పుడు 3,000 వేసేవారు. ఇప్పుడు 1,000 రూపాయలు పెంచారు.